ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మరికొద్దిసేపట్లో సమావేశం కాబోతున్నటువంటి నేపథ్యంలో విభజన హామీల మీద చర్చ నడిగే అవకాశం ఉందా, లేదంటే ఏ అంశాల మీద వీరిద్దరి మధ్య చర్చ నడవబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు. లతగారితో మాట్లాడుతున్నారు. లతగారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో మరికొద్దిసేపట్లో సమావేశం అయితే కాబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారు చర్చలు జరగబోతున్నారు. విభజన హామీల మీద చర్చ నడిచే అవకాశం ఉంది, అలాగే ఈ విద్యుత్ బకాయిల మీద కూడా చర్చ నడవబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి, ఏ అంశాల మీద చర్చ నడిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు, అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు కూడా ఆయన ఇక్కడ 9 సంవత్సరాలు సీఎంగా చేసిన ఇది ఉంది కదా. సో ప్రజలకి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి జరిగింది అవన్నీ కూడా తెలుసు. సో విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ ఆయన ఇప్పుడు అమరావతిని ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాంతో కానివ్వండి, ఒక 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, అంటే అక్కడ ఆ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయింది, సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆయన బిల్డ్ చేయడానికి అక్కడ పడే కష్టాలే కానివ్వండి, ఈ అంటే ప్రత్యేక హోదా వస్తుందని అప్పుడు అనుకున్నారు కానీ విభజన చట్టంలో ఉండింది కానీ అది కూడా రాలేదు కాబట్టి, సో రాష్ట్రాన్ని అభివృద్ధికి అనేది చాలా కష్టంగా ఉన్నా కూడా ఆయన వంతు కృషి ఎప్పుడూ చేస్తానన్నాడు. కానీ అనుకున్న దానికన్నా కూడా ఆయన సక్సెస్ అయిపోయారు. అంటే ఫస్ట్ 33,000 ఎకరాలు అనేది ఎవరిని నమ్మి అంత పొలాలు ఇవ్వరు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు 333,000 ఎకరాలని అక్కడ ఇవ్వటం జరిగింది. దీని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటే స్టేట్ ఈరోజు తెలంగాణకు వచ్చారు. ఫస్ట్ టైము ఆయన మళ్ళీ 4వ సారి సీఎం అయిన తర్వాత తెలంగాణకు రావటం, నిన్న అందరూ కూడా ఒక జోష్లో ఉన్నారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ కూడా కొత్త ఉత్సాహం. సో తర్వాత రేపు మళ్ళీ ట్రస్ట్ భవన్కి రావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజేమో రేవంత్ గారితో కలిసే అవకాశం ఉంది. సరే, విభజన చట్టంలో ఏముంటుందండి? సో ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతారు. అంటే ఆ రోజున కరెంట్ బకాయిలే కానివ్వండి, ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయి వాటి గురించి, ఎందుకంటే ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పంపకాల విషయంలో చర్చ జరగబోతుంది అనేది ప్రధానంగా వినపడుతూ ఉంది. దాంతోపాటుగా అసలు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అది ఖచ్చితంగా ఎలాగైనా జరగాల్సిన అంశమే. ఎందుకంటే విభజన ఇది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఉన్నంత వరకు ఏం జరిగిందంటే ఆయన భోజనాలకు పిలుచుకోవటం, ఆయనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన అంటే వెళ్ళొచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది కూడా బయట ఏమీ తెలియలేదు. సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీగా రేపు ఈరోజు వెళ్ళి రేవంత్ గారిని కలిసిన తర్వాత ఏమేమి వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ వచ్చింది, ఎలా చేద్దాం అనుకున్నారు, అవన్నీ కూడా ఓపెన్గా బయట చెప్తారు కాబట్టి. అంటే మెయిన్ ఇక్కడ 2 రాష్ట్రాలు అభివృద్ధిలో పదంలో నడపాలనేదే బాబు గారు ఏం, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా చెప్పేవాళ్ళు, గతంలో కూడా అదే చెప్పారు, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు లాంటివి అని అన్నారు. సో అందుకని ఆయనకి ఎప్పుడూ కూడా తెలంగాణ కూడా బాగుండాలి, తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచన ఆయనకి కూడా ఉంటుంది కాబట్టి. అదే ఆంధ్రాకి ఏదైతే విభజన చట్టంలో ఏవేవైతే వచ్చాయో ఏవైతే చేయాల్సిందో అది జరగాలి. అది ఈ తెలంగాణ ప్రజలైనా కూడా అదే చెప్పారు. సో అన్నదమ్ముల్లాగా విడిపోదామన్నారే కానీ మీకు చేయాల్సింది చేయకూడదు చేయము అనే మాట ప్రజల్లో లేదు. అది ఓన్లీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ విధ్వంసాలు రెచ్చగొట్టారు. ఇక్కడ వాళ్ళిద్దరూ అలా చేయబట్టే రాష్ట్రంలో ప్రజలకి అలాంటి రెచ్చగొట్టేది అనే మాటలు మాట్లాడబట్టి ప్రజల్లో అలాంటి ఊహ అవగాహన తీసుకొద్దామని ప్రయత్నించారు కానీ ప్రజల్లో రాలేదు. అది అంతా కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే మాటలు చేస్తూ ఆంధ్ర వాళ్ళ మీద విషయం చిమ్ముతూ అలాంటివి జరిగాయి కానీ అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కేసీఆర్ లేడు, సో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సో అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో అందుకని ఖచ్చితంగా ఈరోజు మంచి వాతావరణంలో
ఈ ఇది జరగటమే కానివ్వండి, ఈ మీటింగ్ మూలానే కానివ్వండి, రెండు రాష్ట్రాలకి కూడా మంచి జరుగుతుంది. సో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఏదైతే మంచి జరగాలనుకుంటున్నారో నారా ఆయనకున్న అనుభవం అట్లాంటిదండి, బాబు గారికి ఉన్న అనుభవంతో. సో ఆయన ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకి ఏదైతే మంచిగా ఉంటుంది అనేది ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు పూర్తిగా నీటికి సంబంధించి, అలాగే విద్యుత్ బకాయిలకు సంబంధించి, అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పంపకాలకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటేనండి, ఏది ఆ రోజైతే విభజన చట్టంలో ఏదైతే ఉందో సో దాన్ని ఫాలో అవుతారే కానీ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసేది ఏమీ లేదు కదా. సో ఇదివరకు ఎలాంటి ఫార్మాలిటీస్ నడిచాయో, ఎలాంటి ఇదైతే ఉండిందో అదే నడుస్తుంది. కాకపోతే విభజన చట్టంలో ఉన్న హామీలు ఎవరు కూడా నెరవేర్చలేదు. సో అది ఎక్కడా కూడా అది చేయలేదు కాబట్టి అది దాన్ని ఇప్పుడు ఇద్దరు కలిసి సార్ట్అవుట్ చేసుకుందామనే ఒక డెసిషన్కి అయితే ఖచ్చితంగా వస్తారని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆరు మండలాల విషయానికి వచ్చి ఇప్పుడు కేసీఆర్ మళ్ళా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అది గతంలో అయిపోయిన విషయం. సో అయిపోయిన విషయాన్ని మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వాళ్ళున్నప్పుడే అది ఇవ్వటం కూడా జరిగిపోయింది. సో కేసీఆర్ గారు ఇవ్వనప్పుడే అది ఇచ్చేసారు కూడా అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు కేటీఆర్ గారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మళ్ళా విధ్వంసాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ ఏదైతే ఆయన సొంతం కోసం ఆయన చర్చకి వచ్చే అవకాశం ఉందంటారా? అదే నేను చెప్తున్నా, వాళ్ళు విధ్వంసాలు రెచ్చగొట్టడానికి చేస్తున్నారే కానీ అది అయిపోయిన ముగిసిపోయిన అంకం, అది అయిపోయింది, క్లియర్ అయిపోయింది, అది ఇచ్చేసారు అయిపోయింది. కానీ వీళ్ళు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, రేపు పొద్దున వాళ్ళు అదే మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా. విభజన అంశం అవన్నీ పక్కకు దారి పట్టించేసి కూడా ఆరు మండలాలకు అయితే ఎత్తుతాడు. అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటిసారిగా సమావేశం కాబోతున్నటువంటి నేపథ్యంలో గురు శిష్యులు ఇద్దరిలో ఎవరిది అప్పర్ హ్యాండ్ కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఎవరు అప్పర్ హ్యాండ్ అనేది కాదండి. విభజన చట్టంలో ఏదైతే ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలనే దానికే ఈరోజు మీటింగ్. అంతేగాని బాబు గారికి ఉన్న అవగాహనతో సో ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే మాట అయితే అనొచ్చు, అంటారు కూడా. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వారు చంద్రబాబు గారుగా, అంటే నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి అసలు పరిపాలనా పరమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయనకి పూర్తి స్థాయిలో అనుభవం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనుభవాన్ని రేవంత్ రెడ్డి గారికి పంచేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇప్పుడు రేవంత్ గారు శిష్యుడికి అని మేము అనట్లేదు కానివ్వండి, దాన్ని ఇంకొక అర్థాలకు మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోతాయి, అదే అవసరం లేదు కానివ్వండి. ఆయన కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు వారు టీడీపీ. సో మేము మా పార్టీకి అంటే పార్టీలు వేరైనా వెళ్ళే దారి ఒకటే ఉండాలి. సో ఏంటంటే మనం ఎవరికైతే కూడా ప్రజలకు మేలు చేయడం కోసం ఈరోజు ఈ మీటింగ్ అనేది, రెండు రాష్ట్రాలు బాగుండటం కోసం అనేది. సో ఖచ్చితంగా దీనిలో ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవమే కానివ్వండి, ఆయన నాలుగు పర్యాలు ఇప్పుడు ఫోర్త్ టైం సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం గురించి ప్రతి జిల్లా కానివ్వండి ప్రతి మండలం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది ఇక్కడ. ఎందుకంటే 9 సంవత్సరాలు ఆయన సీఎంగా కానివ్వండి, గతంలో మినిస్టర్గా చేసిన అనుభవమే కానివ్వండి, అవంతా ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి ఏదైతే మంచిగా ఉంటుంది అనేది ఆయన సజెస్ట్ చేస్తారు. సో అది వాళ్ళ ఇష్టం, పాజిటివ్గా. శిష్యుడు గురువుకి గురుదక్షిణ ఇవ్వబోతున్నాడు, తెలంగాణ ఆస్తులను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నాడు గురుదక్షిణగా అంటూ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఏమండి, ఏదైతే ఆంధ్ర ఆస్తులు అంటేనే ఆంధ్రాకి ఇస్తారు కానీ తెలంగాణ ఆస్తులు తీసి ఆంధ్రాకి ఇవ్వరు కదా. మనం ఒక్కటి ఇక్కడ ఆలోచించాల్సింది, విభజన టైంలో ఏదైతే ఆంధ్ర ఆస్తులు ఇక్కడ ఉన్నాయో అవి ఇచ్చే అవకాశం ఉంటుందో తీస్తారు కూడా. గురుదక్షిణ అనేది మనం ఎవరు గురుదక్షిణ అనేటానికి ఆయన ఇంట్లో సొమ్మిస్తే గురుదక్షిణ అనుకుంటారు, కానీ ఇది రాష్ట్రం కదా. సో ఈ రాష్ట్ర ప్రజలకి మంచిగా ఉండాలి, ఆ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ గురుదక్షిణ కాదు కానివ్వండి, విభజన చట్టంలో ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. సో అదైతే నెరవేరుస్తారనే నమ్మకం కూడా రేవంత్ గారు మాకు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.